ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరింట్లో ఉంటుందన్నమాట నేను చెప్పే వీడియో. సో ఆ ప్రోడక్ట్ అనేది 5 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఫేవరెట్ అనమాట. ఈ వింటర్ సీజన్లో అయితే ఎక్కడికి పోయినా కానీ ప్రతి ఒక్కరి వెంట ప్రతి ఒక్కరి హ్యాండ్ బ్యాగ్లో ఉంటుందన్నమాట. సో అదేంటంటే వాజ్లిన్. చూసారు కదా, 5 రూపీస్ చిన్న డబ్బాలలో కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా కానీ దీన్ని క్యారీ చేస్తారు. సో ఇది చాలా బాగుంటుంది, బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. సో ఇది అన్ని స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మొత్తం స్కిన్ అనేది పగిలిపోతుంది కదా, కాళ్ళు చేతులు ఫేస్ అంతా పగిలిపోతుంది, లిప్స్ అంతా పగిలిపోతుంది. సో అలాంటప్పుడు ఈ వాజ్లిన్ కొంచెం తీసుకొని ఇలా లిప్స్కి కానీ ఇలా ఫేస్కి చేతులకి కాళ్ళకి ఎక్కడ పగిలితే అక్కడ అప్లై చేసుకున్నట్లయితే అక్కడ స్కిన్ అనేది మంచిగా స్మూత్గా అవుతుంది కదా. సో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు, చాలా మంచి ప్రోడక్ట్ ఇది. సో ప్రతి ఇంట్లో ఉండే ప్రోడక్ట్ అనమాట. సో దీని ఉపయోగాలు ఇప్పుడు మీకు చెప్తాను. సో మీరు వావ్ అంటారు, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా ఈ వాజ్లిన్లో అనేసి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇది స్కిన్ క్రాకింగ్కి పనిచేస్తుంది అనమాట. సో స్కిన్ స్మూత్ చేయడానికి. అండ్ చాలామందికి ఏంటంటే ఫింగర్స్ పెంచుకోవాలని కోరుకుంటుంది. చాలామంది ఏంటంటే గోర్లు బాగా పెంచుకోవాలని ఉంటుంది, కాకపోతే ఎంత వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు కొంచెం విరిగిపోతూ ఉంటాయి కదా. సో డైలీ మీరు ఇలా వాజ్లిన్ తీసుకొని ఇలా నెయిల్స్కి అప్లై చేస్తున్నట్లయితే మంచిగా గోర్లు అనేవి మంచి స్ట్రాంగ్గా పెరుగుతాయి అనమాట, విరిగిపోకుండా. సో మంచిగా పెరుగుతాయి. సో ట్రై చేసేయండి, టిప్ బాగా యూజ్ అవుతుంది ఎవరైతే గోర్లు మంచిగా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే చాలామందికి వింటర్ సీజన్లో కూడా హెయిర్ అనేది స్ప్లిటర్స్ వస్తూ ఉంటాయి. చూసారా, ఇక్కడ స్ప్లిటర్స్ వస్తూ ఉంటాయి. ఇది పోగొట్టడంలో కూడా ఈ వాజ్లిన్ చాలా మంచిగా పనిచేస్తుంది. కొంచెం వాజ్లిన్ తీసుకొని సో చూసారా ఇలా అప్లై చేస్తున్నట్లయితే స్ప్లిటర్స్ అనేవి మాయమైపోతాయి అనమాట. సో స్ప్లిటర్స్ని రిమూవ్ చేస్తుంది వాజ్లిన్. ఇలా హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటారు స్ప్లిటర్స్ని పోగొట్టుకోవడానికి అనమాట. అండ్ మేకప్ వేసుకునే ముందు ఏంటంటే కొంచెం ఒక పించి కొంచెం వాజ్లిన్ రాసుకుని మేకప్ వేసుకున్నట్లయితే మేకప్ అనేది నీట్గా ఉంటుంది. సో అతుకులు అతుకులు అలా లేకుండా సో మేకప్ అనేది చాలా నీట్గా ఉంచుతుంది అనమాట వాజ్లిన్. అండ్ ఈ ఏమంటారు, ఈ ఇంకా ఏంటంటే ఈ వాజ్లిన్ని ఈ విధంగా హైబ్రోస్కి అప్లై చేసినట్లయితే వింటర్ సీజన్లో మొత్తం అంతా మనకి తెల్ల తెల్లగా ఉంటాయి కదా. సో మంచిగా స్మూత్గా ఉంటాయి ఈ హైబ్రోస్ అనేవి, మంచిగా షైనింగ్గా ఉంటాయి అన్నమాట. ఇంకా మనకు జలుబు చేసినప్పుడు ఈ ముక్కుని చీది చీది మొత్తం ఇలా రఫ్గా అయిపోతుంది కదా. సో ఏం చేస్తారంటే కొంచెం వాజ్లిన్ తీసుకొని ఇలా కొంచెం అప్లై చేసినట్లయితే మీకు ఇక్కడ నోస్ అనేది మంచిగా స్మూత్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ వాజ్లిన్ని ఇక్కడ ముక్కు మీద ఉండే బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. డైలీ ఇలా ముక్కుకి వాజ్లిన్ అప్లై చేసినట్లయితే ఈజీగా బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో మామూలుగా ఇంకా ఏంటంటే మనము నెయిల్ పాలిష్లు చాలా రకాలు కొనుక్కుంటాం కదా మార్కెట్లో, కొన్ని డేస్కి అవి ఏమంటారు టైట్ అయిపోతాయి కదా, రావు. సో వాజ్లిన్ కనుక కొంచెం ఆ మూతకు అప్లై చేసేసి ఒక క్లాత్తో కనుక తిప్పినట్లయితే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. అండ్ ఏంటంటే మామూలుగా మన హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కోసారి చాలా విసిగిస్తాయి, సో జిప్ ఓపెన్ కావు కదా. సో అప్పుడు జిప్పులు టైట్ అయిపోయాయి అనుకోండి, సో కొంచెం వాజ్లిన్ తీసుకొని ఆ బ్యాగ్ జిప్పుకు కనుక పూసి కొంచెం ఇలా ఇలా అన్నారనుకోండి, ఈజీగా జిప్పులు అనేవి ఫ్రీ అయిపోతాయి అన్నమాట. సో ఇది మంచిగా యూజ్ అవుతుంది. అండ్ చాలామందికి ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు స్ప్రేలు వేసుకునే అలవాటు ఉంటుందన్నమాట. అంటే బట్టలకు వేసుకుంటారు, కొంచెం స్కిన్కి అలా వేసుకుంటారు కదా. సో వేసుకునేటప్పుడు కొంచెం వాజ్లిన్ని ఇలా కొంచెం హ్యాండ్కి అప్లై చేసేసి స్ప్రే కొట్టుకున్నట్లయితే మీకు ఆ పర్ఫ్యూమ్ అనేది చాలాసేపు ఉంటుందన్నమాట. ఆ స్మెల్ అనేది తొందరగా పోకుండా చాలాసేపు ఆ స్మెల్ నిలిచి ఉంటుంది. అండ్ ఈ ఐలాషెస్కి కూడా ఈ వాజ్లిన్ని అప్లై చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఏంటంటే కాళ్ళ పగులు, చాలామందికి కాళ్ళ పగులు ఉంటాయి బాగా విసిగి మొత్తం ఏమంటారు గుచ్చినట్లుగా మొత్తం కాళ్ళ పగులు ఉంటాయి కదా. డైలీ ఈ వాజ్లిన్ కనుక సో ఆ కాళ్ళ పగుల్లోకి అప్లై చేసినట్లయితే మీకు 1 వీక్లోనే మంచిగా స్మూత్గా కోమలంగా అందంగా తయారవుతాయి. అండ్ ఏంటంటే చాలామందికి ఏంటంటే లేడీస్కి అంటే పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం బ్రెస్ట్ అనేది కొంచెం డౌన్ అవుతుంది కదా, సాగిపోయినట్లు అవుతుంది కదా. సో ఈ వాజ్లిన్ తీసుకొని
బ్రష్ పైన అప్లై చేసినట్లయితే, డైలీ ఇలా కనుక మసాజ్ చేసినట్లయితే, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా మసాజ్ చేసినట్లయితే, సో అది మళ్ళీ స్టిఫ్నెస్ని స్టిఫ్నెస్ వచ్చి మళ్ళా ఏమంటారు హైట్ జారిపోయిన వక్షోజాలు అనేవి హైట్ వస్తాయన్నమాట. సో ఇది మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇది ఇంకా ఏంటంటే, సో మనకు పిల్లలు పుట్టిన తర్వాత పొట్ట మీద ఐ మీన్ టమ్మీ మీద మొత్తం ఏమంటారు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా, సో ఈ స్ట్రెచ్ మార్క్స్ని రిమూవ్ చేయడంలో ఈ వ్యాజ్లిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ వ్యాజ్లిన్ కనుక డైలీ మీరు మీ స్టమక్ పైన అప్లై చేసినట్లయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఈజీగా మాయమైపోతాయి. సో కొన్ని డేస్కి మీకు అసలు స్ట్రెచ్ మార్క్సే ఉండవు, చాలా పల్సగా అయిపోతాయి. సో మంచిగా పనిచేస్తుంది అన్నమాట ఈ వ్యాజ్లిన్ అనేది. అండ్ ఈ వ్యాజ్లిన్ వచ్చేసి ఏంటంటే స్కిన్ ఇక్కడ చాలా అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువ వస్తాయి కదా, సో రఫ్గా ఉండే ఈ స్కిన్ని ఈ వ్యాజ్లిన్ కనుక డైలీ అప్లై చేస్తే ఆ ప్లేస్ అనేది మంచిగా స్మూత్గా అయిపోతుంది అనమాట. ఓపెన్ పోర్స్ అనేవి ఈజీగా మాయమవుతాయి, సో స్కిన్ అనేది సాఫ్ట్ అవుతుంది. సో చెప్పాను కదా టాప్ టు బాటమ్ వరకు ప్రతి దానిలో ఈ వ్యాజ్లిన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకా ఏంటంటే ఈ ఐ లాషెస్కి కనుక మనం వ్యాజ్లిన్ అప్లై చేసేస్తే మంచిగా ఐ లాషెస్ అనేవి మంచిగా హైలైట్ అవుతాయి అన్నమాట. సో మంచి షైనింగ్గా మంచిగా కనిపిస్తాయి. అలాగే ఇలా హైబ్రోస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, మంచిగా ఒత్తుగా పెరుగుతాయి అండ్ స్ప్లిట్ ఎండ్స్ని రిమూవ్ చేస్తాయి అండ్ చేతు రఫ్నెస్ని చేతిలో ఉండే రఫ్నెస్ని దూరం చేసి మన ఏమంటారు స్కిన్ని స్మూత్గా చేస్తాయి. వింటర్లో అయితే దీని యూజెస్ చాలా ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన ప్రోడక్ట్ ఇది. సో వింటర్లో చాలా బాగా పనిచేస్తుంది. సో మామూలుగా వేరే క్రీమ్స్ ఏమంటే కొంతసేపటికి పోతుంది, బట్ ఇదేంటంటే 24 అవర్స్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో మనం మార్నింగ్ పెట్టి నైట్ వరకు కూడా సో స్కిన్ని మంచిగా డ్రై నుంచి కాపాడుతుంది, మంచిగా స్కిన్ని స్మూత్గా ఉంచుతుంది అనమాట. ఈ విధంగా అనమాట చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఏంటంటే ఇప్పుడు గాజులు వేసుకోవాలనుకోండి, చేతికి గాజులు కానీ ఇట్లా రింగ్ కానీ పెట్టుకోవాలనుకున్నప్పుడు టైట్గా ఉందనుకోండి, కొంచెం వ్యాజ్లిన్ తీసుకొని ఈ విధంగా ఇలా రింగ్కి కానీ ఇలా హ్యాండ్కి పూసేసి మనం బ్యాంగిల్స్ వేసుకుంటే ఈజీగా దూరిపోతాయి అనమాట, వచ్చేస్తాయి. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా సో ఈ విధంగా ఈజీగా వస్తాయి. సో ఈ విధంగా చాలా యూజెస్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఉంచుకోండి ఈ వింటర్ సీజన్లో, ప్రతి సీజన్లో కానీ యూజ్ చేయండి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. సో బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.